హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే టోటల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, షార్ట్స్ అండ్ ఎస్సైస్, ఓకేనా? సో ఈ మోడల్స్ అన్నవి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే కనుక మీరు పాస్ అవ్వడం గ్యారంటీ, ఓకేనా? సో నేను ఇలా చెప్పినంత మాత్రాన పాస్ అవడం గ్యారంటీ అన్నంత మాత్రాన ఏంటి గ్యారంటీ అని మళ్ళీ కామెంట్ చేయొద్దు. నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది, పాస్ అవ్వకపోతే ఏంటి గ్యారంటీ అని. అది నాకు చాలా నవ్వొచ్చింది అనమాట, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. సర్లే, మనం గ్యారంటీ అనేది ఏమిస్తాము? మేము చెప్పినంత మాత్రం మీరు రాసేవాళ్ళు మీరు కదా, మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ నేను గ్యారంటీ 100% అని చెప్పినా కూడా పాస్ అవ్వలేదు అంటే అది చెప్పినా నాది తప్పు అవుతుందా, లేదంటే మీరు ప్రిపేర్ అవ్వలేనందుకు మీది తప్పు అవుతుందా అన్నది క్లారిటీ మీకే వదిలేస్తుంది అన్నమాట. బట్ ఆ కామెంట్ చూడగానే నాకు నవ్వొచ్చింది. ఓకే, ఎనీహౌ, సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం ఫస్ట్ యూనిట్ ప్రిఫరెన్స్ 13 marks అనమాట, అంటే స్ట్రైన్ ఎనర్జీ. స్ట్రైన్ ఎనర్జీలో చాలా తక్కువ సిలబస్ అన్నది ఉంటుందండి. అది ఏంటి అంటే మనకి జస్ట్ వాట్ ఈస్ ద స్ట్రైన్ ఎనర్జీ అండ్ అంటే షార్ట్స్ ఎస్సేస్ రెండు డిస్కస్ చేసేస్తాము, ఓకేనా? మొత్తం ఆల్ యూనిట్స్ కలిపి చెప్పమన్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో స్ట్రైన్ ఎనర్జీ, వాట్ ఈస్ ద స్ట్రైన్ ఎనర్జీ అండ్ రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైన్ ఎనర్జీ యొక్క ఫార్ములా అన్నది ఉంటుంది, ఆ ఫార్ములా అన్నది మీరు నేర్చుకోవాలి, ఓకే? నెక్స్ట్ 3 conditions ఆఫ్ లోడ్ అప్లైడ్ అన్నది ఉంటుంది అనమాట. ఆ 3 conditions ఏంటి అంటే సడన్లీ అప్లైడ్ లోడ్ అండ్ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్, లోడ్ అప్లైడ్ అట్ ద హైట్. సో ఓకే, సో ఇలాగా మనకి గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్కి ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు P/A, ఇది మనకు తెలిసిందే. సిగ్మా ఈక్వల్ టు 2P/A అన్నది వస్తుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఇంపాక్ట్ లోడ్ అన్నది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది, ఫార్ములా అన్నది కొంచెం చేంజ్ అవుతుంది, ఓకేనా? ఒకవేళ ఎస్ఐకి ఇస్తే ఇలాంటి మోడల్, ఓకేనా, ఇలాంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లం అన్నది ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఒకే గివెన్ డేటాలో మనకేంటి గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, సడన్లీ అప్లైడ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అలాగే లోడ్ అప్లైడ్ అట్ ద హైట్ ఆఫ్ ది 10 mm అన్నది ఇంపాక్ట్ లోడ్ అన్నది అంటాడనమాట. దానికి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే డేటా ఇచ్చి స్ట్రైన్ ఎనర్జీ, రెసిలెన్స్, ప్రూఫ్ రెసిలెన్స్, మాడ్యులస్ ఆఫ్ రెసిలెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంతే సింపుల్. ఇంక ఈ యూనిట్ నుంచి ఇంక అడగడానికి కూడా మనకి ఎక్కువ స్కోప్ అన్నది లేదు, జస్ట్ 1 single short ఎస్సే, ఓకేనండి? 13 marks ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఈజ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, వెరీ సింపుల్ యూనిట్ అండ్ 26 marks అనేవి వస్తాయండి. ఇందులో ఏంటి అంటే బీమ్స్, టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ లోడ్స్, అలాగే కొన్ని రియాక్షన్ అంటే డెఫినేషన్స్ అనమాట. డెఫినేషన్స్కి వచ్చేసరికి మనకి ఏంటి అంటే షియర్ ఫోర్స్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మనకి పేపర్ అనేది కొంచెం టఫ్గా ఇవ్వాలి, అడగాలి అనుకుంటే కనుక కొన్ని ఇస్తాడనమాట. అంటే వాట్ ఈస్ ద రియాక్షన్ అంటే డిఫైన్ ద రియాక్షన్ అండ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్, ఓకే? సో ఇలాగే ఇస్తాడనమాట, ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి క్యాంటిలీవర్ బీమ్ విత్ పాయింట్ లోడ్ UDL అన్నది మనకి చిన్న డెరివేషనే కదా, జస్ట్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ అనేవి గీయమంటాడు 3 marks, ఓకే? లేదు అంటే UDL కానీ పాయింట్ లోడ్, నెక్స్ట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంటుంది కదా, దానిదైనా షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ డయాగ్రామ్ డ్రా చేయమంటాడు సింపుల్గా అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇలా డయాగ్రామ్ అనేది ఒక్కొక్కసారి ఇచ్చేస్తాడండి ఎస్ఎల్, డ్రా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఆఫ్ గివెన్ డయాగ్రామ్ అనేస్తాడు. సో మీరు దీనికి మీరు షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ అన్నది డ్రా చేయాలి. నేను ఆల్రెడీ నేను వీడియోస్ అన్నవి చేశాను షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, సో మీ ఆ మోడల్స్ అన్నవి చూసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఏ బీమ్ చూడండి, ఏ బీమ్ ఆఫ్ లెంత్ 1.2 meters is simply supported at its end and carries 2 points load of 3.5 kilonewtons and 4 kilonewtons at a distance of 0.4 meters and 0.8 meters from the left hand support. Draw the shear force and bending moment. అన్ని సార్లు డయాగ్రామ్ ఇస్తాడని మనకి తెలియదండి, కానీ ఇలా థియరీలో ఇచ్చినప్పుడు కూడా మనం కరెక్ట్గా డయాగ్రామ్ అనేది గీయాలి. సో ఈ డయాగ్రామ్లో మనకి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, 1.2 meters సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేసి అన్నారు, 2 point loads అనేవి యాక్ట్ అవుతున్నాయి అన్నారు. సో ఎక్కడి నుంచి యాక్ట్ అవుతున్నాయండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 loads అనేవి మనకి యాక్ట్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో అలా మనకి సంబంధించి 3.5 kilonewtons అండ్ 4 kilonewtons అండ్ డిస్టెన్సెస్ కూడా ఇచ్చాడు, దానికి మనం షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేది
ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇలాగా ఇలా రెండు యూనిట్లు. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ ఏంటి అంటే టార్షన్ ఆఫ్ షాఫ్ట్స్ అండి. టార్షన్ ఆఫ్ షాఫ్ట్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. దీంట్లో ఏంటంటే వాట్ ఈస్ ద టార్క్, షియర్ ఫోర్స్ అండ్ పవర్, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాడన్నమాట. ఓకేనా? ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి ఓకే ఐదర్ టార్క్, షియర్ ఫోర్స్, పవర్, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదు అంటే మ్యాక్సిమం టార్క్ ఈజ్ ద 25% గ్రేటర్ దెన్ ఆఫ్ మెయిన్ టార్క్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ డయామీటర్ ఈజ్ 1.5 times ఆఫ్ ఇంటర్నల్ డయామీటర్, లేదంటే ఇంటర్నల్ డయామీటర్ ఈజ్ 1.8 times ఆఫ్ ది ఎక్స్టర్నల్ డయామీటర్ అని చెప్పేసి మనకి ఇలా ఇస్తాడు అనమాట. సో ఎలా ఇచ్చినా కూడా మనకి రిలేషన్ ఏంటుంటుంది, టార్షన్ ఈక్వేషన్ అనేది ఉంటుంది, T/J = τ/R = g θ/L అన్నదే వస్తుంది. ఓకేనండి? ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, షార్ట్స్ అలాగే ఎస్ఐస్ అన్నవి క్లియర్గా నేను డిస్కస్ చేశాను 5th యూనిట్. నెక్స్ట్ స్ప్రింగ్లోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే స్ప్రింగ్ మెటీరియల్ అండ్ స్ప్రింగ్ అసలు అంటే ఏంటి, స్ప్రింగ్ మెటీరియల్స్, స్ప్రింగ్ ఫంక్షన్స్, ఇలా టైప్స్ ఆఫ్ స్ప్రింగ్స్, అజంప్షన్స్, అప్లికేషన్స్ ఇలా ఉంటాయన్నమాట. వాటిని ఏంటంటే షార్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. స్ప్రింగ్లో ఏంటంటే హెలికల్ లీవ్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఈ హెలికల్ స్ప్రింగ్స్లో అలాగే లీవ్ స్ప్రింగ్స్లో కూడా మనకి ఈ డయా ఆఫ్ ది వైర్ కానీ, మెయిన్ డయామీటర్ ఆఫ్ ది కాయిల్ కానీ, నెంబర్ ఆఫ్ కాయిల్స్, మ్యాగ్నమ్ షియర్ స్ట్రెస్, రిఫ్లెక్షన్ అండ్ స్టిఫ్నెస్ని అడిగే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నేను నార్మల్గా చెప్పాలి కాబట్టి ఇలా నోట్ చేశాను అంతే. ఓకే, దీని నుంచి కూడా మనకి 26 marks అనేవి వస్తాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి న్యూట్రల్ లేయర్, న్యూట్రల్ యాక్సెస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, బెండింగ్ స్ట్రెస్, మూమెంట్ ఆఫ్ ఇనాషియా, సెక్షన్ మాడ్యులస్ అండ్ ఫ్లెక్చరల్ రిజిడిటీ, ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సెక్షన్ మాడ్యులస్ అండ్ ఫ్లెక్చరల్ రిజిడిటీ, అలాగే బెండింగ్ ఈక్వేషన్ యొక్క అజంప్షన్స్. ఓకే, బెండింగ్ ఈక్వేషన్ యొక్క అజంప్షన్స్ అలాగే బెండింగ్ ఈక్వేషన్ గురించి రాసి, అంటే ఈక్వేషన్ రాసి వాటి యొక్క నొటేషన్స్ అనేవి రాయమంటాడు. నేను మీకు సింపుల్గా నేను ఆల్రెడీ బెండింగ్ ఈక్వేషన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఆల్రెడీ పాస్ట్ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే చెప్పాను, మీకు ఇప్పుడు చెప్తున్నాను. బెండింగ్ ఈక్వేషన్ చాలా సింపుల్గా సింగిల్ స్టేట్మెంట్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే అది ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ. ఏంటండి ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ, ఎలిజబెత్ రాణి అంటే మనకేంటి, ఈ బై ఆర్ ఎలిజబెత్ రాణి, మే ఐ ఎంఐ, మే ఐ ఎంఐ, ఓకే ఎంఐ, ఫాలో యూ ఎఫ్యూ, ఫాలో యూ. ఓకే, ఇదే మనకి స్టేట్మెంట్, బెండింగ్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఇదే, ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ. ఇక్కడ మనకేంటి అంటే సిగ్మా అన్నది వస్తుంది ఎఫ్కి బదులు. ఓకేనా? ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ ఈజ్ ద బెండింగ్ ఈక్వేషన్ స్టేట్మెంట్ అండి, మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఇది మాత్రం ఎగ్జామ్లో రాయకూడదు. ఓకేనా? సో ఈ అంటే ఏంటి, యంగ్ మాడ్యులస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, మూమెంటమ్, ఓకే మూమెంట్ అండ్ ఇనర్షియా, స్ట్రెస్ అండ్ డిస్టెన్స్. ఓకేనా? సో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి అనమాట, E/R = M/I = σ/Y అనుకునే బదులు ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ, ఎలిజబెత్ ఈ రాణి ఆర్ మే ఎంఐ అంటే ఐ, ఫాలో అంటే సిగ్మా, యు అంటే యు. ఓకే, ఇలాగా అంటే ఈ అంటే ఎలిజబెత్ అని రాయకూడదు, ఆర్ అంటే మళ్ళీ ఎందుకంటే చాలామంది ఉంటారు. ఓకే, సో ఇలా మీరు రాయకూడదు, ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నదే. ఓకేనా? సో కాబట్టి మీరు ఇలా వాటి యొక్క యూనిట్స్ కూడా అంటే ఈ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, అలాగే సిగ్మా అంటే ఏంటి, వై అంటే ఏంటి అన్నది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకు అడిగే ఛాన్సెస్ ఐ సెక్షన్, రెక్టాంగులర్ బీమ్. ఓకే, రిపీటెడ్గా అడుగుతున్నది కూడా ఐ సెక్షన్ అండ్ రెక్టాంగులర్ బీమ్. ఓకేనా? నెక్స్ట్ మన డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి డిఫ్లెక్షన్లో మ్యాక్సిమం డిఫ్లెక్షన్ స్లోప్ అనేదే ఉంటుంది. సో మనకి 2 conditions ఉంటాయన్నమాట, క్యాంటిలీవర్, సింప్లీ సపోర్టెడ్ అన్నది. ఓకేనా? సో అవి నేర్చుకుంటే సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మనకి ఏంటి అంటే 19 marks మనకి, పైగా సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, డక్టైల్ మెటీరియల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్ రెండు చూసుకోండి. ఓకేనా? సో దానికి గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అన్నది ఒక్కొక్కసారి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అనేది ఎస్ఐ కూడా ఇచ్చేస్తున్నారండి డైరెక్ట్గా. ఓకేనా? ఒక అంటే ఎస్ఐస్కి ఏమి వస్తాయి అనేసి
ఓకే. సో ఇందులో మళ్ళీ లోడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ తెలుసు కదండి మనకి, సో ఇలా ఉంటాయి కదా. సో ఇలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి థర్మల్ థర్మల్ స్ట్రెస్సెస్ అన్నవి ఫైండ్ అవుట్ చేయాలి కదా. థర్మల్ స్ట్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఎస్ఐ అన్నవి నేర్చుకోవాలంటే థర్మల్ స్ట్రెస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కాంపోజిట్ బార్ ఉంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి, 3 ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఇలాగనమాట. ఓకేనా. సో ఇందులో మనకి షార్ట్స్కి వచ్చేసరికి హూక్స్ లా, ఓకేనా, పాయిజన్స్ రేషియో, ఎలాస్టిక్ మెటీరియల్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, నెక్స్ట్ మనకి త్రీ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా, ఈసీజీ అన్నది. సో దానికి రిలేషన్ అన్నది అడుగుతాడండి. ఓకేనా. సో మీరు ఇలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో మీరు స్ట్రైన్ ఎనర్జీ, ఫోర్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, టార్షన్, ఈ మూడు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే. సో 3 యూనిట్స్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే 65 మార్క్స్ అన్నవి వస్తాయి. సో 26, 26, 13 అనమాట. ఈ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్ అండ్ డిఫ్లెక్షన్స్లో మీరు ఇక్కడ నేను ఇంకో విషయం ఏంటి అంటే టార్షన్ ఆఫ్ షాఫ్ట్లో ఒక డెరివేషన్ ఉంటుంది, అలాగే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్లో డెరివేషన్ ఉంటుంది. ఈ రెండు డెరివేషన్లో పక్కాగా ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయండి. ఇంక ఇవి కూడా ఇవ్వలేదు అంటే కనుక ఆ పేపర్ అనేది ఇంకొంచెం టఫ్. ఎందుకంటే ప్రతి అంటే C016 నుంచి చూసుకున్నా కూడా మనకి ఈ రెండిట్లో ఒక డెరివేషన్ అనేది కంపల్సరిగా వస్తుంది. అంత ఇంపార్టెంట్ అనమాట మనకి టార్షన్ షాఫ్ట్స్ కానీ లేదు అంటే థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్స్ కానీ మనకి డెరివేషన్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే యూట్యూబ్ నుంచి రావాల్సినంత సపోర్ట్, అలాగే ఇంకా తెలియలేని వాళ్ళు కూడా తెలిసే అవకాశం అనేది మనం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.